बंडी संजय बेल पिटिशन पै वरंगल कोर्टुलो कासेपट्लो वादनलु जरगनुन्नाई प्रभुत्व न्यायवादुलु कौंटर दाखलु चेशाक पिटिशन पै वादनलु जरगनुन्नाई मरोवैपु बंडी संजयनु मूडु रोजुल कस्टडी की कोरुतू पोलीसुलु पिटिशन दाखलु चेशारु बंडी की बेल राकुंडा चेसेंदुकु कुट्रलु जरुगुतुन्नायंटू बंडी संजय अड्वकेट तो मा प्रतिनिधि नवीन फेस टू फेस बंडी संजय बेल पिटिशन पैन कासेपट्लो कोर्टुलो वादन विनार इपे बेल पिटन बंट संजय न्यायवाद दाखिल कौंटर पिटन प्रभुत् तरफ न्यायवाद दाखिल दीन पैन मरको सप्ले वादन विनो मोवू बंट संजय की कस्टडी की इवाल मूड रोज कस्टडी को पिटन दाखिल व्यवहार मैं माटा की बंट संजय की संबंध अडवकेट वाली मरी विवरा पिटन दाखिल बेल पिटन पै इला विचारण के वे अवकाश है నిన్న మేము రిమాండ్ అయిన వెంటనే మేము బెయిల్ పిటిషన్ ఫైల్ చేశాము దానికి ప్రాసిక్యూషన్ వారు మేము కౌంటర్ వేస్తాము అని చెప్పేసని వారి దగ్గర కోర్టు వారి దగ్గర సమయం కోరారు కోర్టు వారు ఈ రోజు కాల్ వర్క్ తర్వాత వెంటనే మీరు కౌంటర్ వేయాలి కాల్ వర్క్ తర్వాత కౌంటర్ వేయగానే నేను ఆ పిటిషన్ మీద హియరింగ్ చెప్తాను వింటాను అని చెప్పని కోర్టు వారు ఆదేశించారు దాని ప్రకారంగానే మేము వెయిట్ చేస్తున్నాము వారు కౌంటర్ వేయడానికి వెయిట్ చేస్తున్నాము ఇంతవరకు అయితే మాకు కౌంటర్ కాపీ ఇవ్వలేదు కౌంటర్ కాపీలో ఎందుకు జాప్యం జరుగుతుందని చెప్పి అన్న విషయాన్ని వాళ్ళు పోలీస్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కావాల్సుకొని జాప్యం చేసేటువంటి విషయం కూడా మాకు వినిపిస్తోంది వాళ్ళు కౌంటర్ వేసిన తర్వాత ఇమిడియట్ గా వాదనలు స్టార్ట్ అవుతాయి అని చెప్పాలి అంటే ఎందుకు మీరు ఏం బెయిల్ ను కోరుతూ మీరు ఏం వాదించబోతున్నారు జడ్జి ముందట మీరు ఏం వాదించారు ఇప్పుడు ఈ కేసే ఒక ఫాల్స్ కేస్ అనేటువంటి విషయాన్ని మేము వాదించబోతున్నాం అదే విధంగా అతను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సంబంధించినటువంటి ప్రొసీజర్ ల్యాప్సెస్ సంబంధించిన ప్రొసీజర్స్ ఏమన్నా ఆ ప్రొసీజర్స్ ఏవి కూడా వీళ్ళు ఫాలో కాలేదు పోలీస్ వాళ్ళు ఎవరు ఫాలో కాలేదు ఈ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 7 ఇయర్స్ అప్ టు 7 ఇయర్స్ వరకే మాత్రమే ఇంప్రిజన్మెంట్ ఉన్నటువంటి పనిష్మెంట్ ఉన్నటువంటి అఫెన్సెస్ ఆ దాంట్లో కూడా 41 CRPC నోటీస్ ఇవ్వాల్సి ఉండే ఆ నోటీస్ ఇవ్వకుండా కూడా వీళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి వెంటనే దానికి బెయిల్ ఇవ్వండి వారు ఎక్కడ కూడా పోయేవారు కాదు ఇక్కడ ఈ ప్రాంతంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈ స్టేట్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి ఖచ్చితంగా వారు మీరు ఎప్పుడు కోరితే అప్పుడు వచ్చి కోర్టు మీద ప్రజెంట్ అయ్యేటువంటి అవకాశం వారికి ఉంది వారు ఎక్కడికి పోయే విషయం కాదని ఇటువంటి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్లస్ రెండు అది కాకుండా కూడా ఈ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ 420 కానివ్వండి తర్వాత వాళ్ళు పెట్టినటువంటి మాల్ ప్రాక్టీస్ ఏదైతే ఉన్నాయో తర్వాత 120 కాన్స్పిరసీ అవి ఏవి కూడా రిమాండ్ రిపోర్ట్లు అంటే ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేసినారో ఆ ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ లోపల వారు ఏది కూడా దాని లోపల పొందుపరచలేదు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏది లేదు కాబట్టి వారికి బెయిల్ ఇవ్వవలసిందని చెప్పని మేము నిన్న మీరు రిమాండ్ చేసేటువంటి క్రమంలో కూడా న్యాయవాదితో వాదించారు అయితే మీ వాదనలు ఏవి కూడా యాక్సెప్ట్ చేయకుండా రిమాండ్ విధించారు అయితే ఇవాళ కూడా బెయిల్ పిటిషన్ పైన మీ వాదనలతో ఏకీభవిస్తారని మీరు భావిస్తున్నారా నిన్న జరిగినటువంటి అంశంలో బట్టి రిమాండ్ తీసుకోవడము తీసుకోకపోవడం అనేది అది మెజిస్ట్రేట్ యొక్క డిస్క్రిషనరీ పవర్ ఆ డిస్క్రిషనరీ పవర్ని వారు యూటిలైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అంతేగాని దానికి ఈ రోజు ఉన్నటువంటి సంబంధించినటువంటి విషయాల్లో కూడా తేడా ఉంటుంది ఎందుకంటే బెయిల్ ఒక అక్యూజ్ యొక్క రైట్ తనకు ప్రైమరీగా అసలు అఫెన్సెస్ లోపల ఏమన్నా సంబంధం ఉన్నదా లేదా అనే విషయాన్ని కోర్టు చూస్తుంది అక్కడ రిమాండ్ కూడా రెండు డిఫరెంట్ ఆమెకు అధికారం ఉంది ఆ అధికారంని ఆమెను ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆమె ఆ అధికారాన్ని ఉపయోగించుకున్నది ఇప్పుడు బెయిల్ లోపల డిఫరెంట్ అయితే ఏదైనా కానీ మా వాదన మేము వినిపిస్తాము తర్వాత కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది వారు పోలీసులు కూడా కస్టడీ కోరుతూ 3 రోజులు కస్టడీ కోరుతూ బండి సంజయ్ విచారణకు సహకరించట్లేదు నిన్న సహకరించలేదు అని మరో 3 రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు దాని మీద కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది మనందరికీ తెలుసు నిన్న బండి సంజయ్ గారిని మొన్న రాత్రి 1:30 వారి ఇంటి నుంచి వెళ్ళి కిడ్నాప్ చేసి మొత్తం ఎక్కడెక్కడ తిప్పారు ఏ పాలకుర్తి తీసుకెళ్లారు జఫర్గఢ్ తీసుకెళ్లారు ఎన్ని ప్రదేశాలు తీసుకెళ్లారు ఇన్వెస్టిగేషన్కు వారు నేను ఎక్కడైనా వారిని అడిగారా వారు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయడం లేదనడానికి మీరు ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ కోసం ప్రయత్నం చేశారా అది అంత తప్పు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే దీన్ని డ్రాగ్ ఆన్ చేయాలి ఇంకా 4-5 రోజులు దీన్ని పొడిగించాలి అనేటువంటి ఒక దురుద్దేశం తప్పుతోనే ఏమన్నా వేస్తే కస్టడీ పిటిషన్ వాళ్ళు వేసే అవకాశం ఉన్నది ఇంతవరకు అయితే మాకు ఆ పిటిషన్ కాపీ ఏమి రాలేదు వస్తే తప్పకుండా దాని మీద మేము స్పందిస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది బండి సంజయ్ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవి మరోవైపు బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ పైన ఒకవైపు వాదనలు అడ్వకేట్స్ కొనసాగిస్తామని చెప్తున్నారు ఆ బండి సంజయ్ అరెస్టే అక్రమము ఆయనను అరెస్ట్ చేసేటువంటి క్రమం లోపల ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన పోలీసులు ప్రభుత్వం వ్యవహరించిందని అడ్వకేట్స్